हेलो एव्रीवन, वेलकम टू रेवती किचन। नेनु रेवती। एंतो टेस्टीगा उंडे ओक साइड डिश रेसीपी चूद्दामंडी। ई रोजु चपाती इंका अन्नं तो तिंटानिकि चाला बागुंटुंदी। बीन्स टोमाटो करी। मरि ई करी एला चेसुकोवालो कावाल्सिनवि एंटो चूद्दामा। बीन्स ग्रीन बीन्स अंटारु कदंडी, फ्रेंच बीन्स अंटारु अदि। मुक्कल तरीक पेट्टुकोवाली। मेजरिंग कप उंदि कदंडी, कप तो ओक कप कट चेसुकुन्न बीन्स। रेंडु पेद्द टोमेटोल्नि मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली। चिन्न मुक्कलुगा कट चेसुकुन्न ओक पेद्द उल्लिपाय, ओक स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, अर स्पून पसुपु, ओक स्पून निंडुगा कारमु, ओक स्पून धनियाल पौडर्, कोंचेम करिवेपाकु, सन्नगा कट चेसुकुन्न कोत्तिमीर, ఒక టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, వీటిని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి। ఈ పౌడర్ తో కూరకి మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది। అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ నిండుగా శనగపప్పు, ఇవి పోపులోకి, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె। ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకుని ఈ శనగపప్పు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఆవాలు చిట్లుతుంటే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు వేగాయి, ఇప్పుడు కట్ చేసుకున్న బీన్స్ వేసుకుందాము। పసుపు, ఒకసారి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకున్నామండి, తొందరగా అయిపోతుంది, బీన్స్ తొందరగా ఉడుకుతుంది। ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సన్నని మంట మీద ఓపెన్ పాన్ లోనే ఒక నిమిషం వరకు పగ్గనివ్వాలి। ఒక నిమిషం అయిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని బీన్స్ ని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, నీళ్లు సరిపోలేదంటే కొంచెం పోసుకోవచ్చండి। ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని చూసుకుంటూ అడుగు మారకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। బీన్స్ ఒక ముప్పావు వంతు ఉడకంగానే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, కారం వేసుకోవాలి। కారం మీ టేస్టికి సరిపడా ఎంత కావాలో అంత వేసుకోండి। బాగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో పండ్లని మగ్గించుకోవాలి। టొమాటో ముక్కలు ఆల్మోస్ట్ మగ్గాయి, ఇప్పుడు ఇంకా మనం ఈ నువ్వులు, జీలకర్ర పౌడర్, అంటే ధనియాల పౌడర్, ఉప్పు సరిపోలేదంటే ఇప్పుడు వేసుకోవచ్చండి, కొంచెం అవసరం పడుతుంది। ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పౌడర్లన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। నువ్వులు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి పౌడర్ దంచి వేసుకున్నాం కదండి, దాంతో కూరకి మంచి ఫ్లేవర్, అసలు కూర గమగమలాడిపోతుంది। చాలా కొంచెం నీళ్ళండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఒక 5 నిమిషస్ తర్వాత చూసారా లైట్ గా ఆయిల్ సెపరేట్ అవటం స్టార్ట్ అయ్యింది, ఇంకా కూర కూడా దగ్గర పడింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ టొమాటో కర్రీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి। కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేసి దానిలో ఆల్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు నేను చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్ గా వెంటనే అందుతాయి। థాంక్స్ ఫర్ వాచింగ్।